మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఇక హాలీవుడ్ రేంజ్ కు ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుతతో ఎంట్రీ ఇచ్చిన మగధీర మూవీతో రికార్డ్స్ కొట్టాడు ఆ తర్వాత వరుసగా పలు సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు ఇక రంగస్థలం మూవీతో శబాష్ అనిపించుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి త్రిబుల్ ఆర్ మూవీతో అసలైన మెగా పవర్ స్టార్ను చూపించాడు ఆశయం కోసం పోరాడుతూ మన సాక్షికి వ్యతిరేకంగా బ్రిటిషర్ల దగ్గర పనిచేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ పండించిన నటన పలకించిన ఎక్స్ప్రెషన్స్కి ఇక ప్రపంచమంతా ఫిదా అయిపోయింది గ్లోబల్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది అలాంటి గ్లోబల్ స్టార్ నేడు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు అభిమానులు టాలీవుడ్ ప్రముఖులు విశేషం చెబుతూ ఉన్నారు అయితే మధ్యాహ్నం వరకు ఎన్టీఆర్ మాత్రం విశేష్ చెప్పకపోవడంపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతూ ఉంది అయితే గతేడాది ఎన్టీఆర్ బర్త్డేకి ఉదయమే చరణ్ విషెస్ చెప్పిన దాన్ని ఇక గుర్తు చేసుకుంటూ ఉన్నారు అప్పట్లో సహనటుడు స్నేహితుడు సోదరుడికి ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ విషెస్ చెప్పకపోవడం ఆసక్తికరంగా మారింది ఇటీవలే వీరిద్దరూ ఆస్కార్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు అయితే అక్కడ కూడా ఇద్దరు కలవలేదు దీనికి తోడు ఇద్దరి మధ్య విభేదాలు అంటూ కూడా ప్రచారం కొనసాగుతోంది ఇలాంటి సమయంలో తారక్ విషెస్ చెప్పకపోవడం అనుమానాలు తావిస్తోంది ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున విషెస్ అందుతూ ఉన్నాయి అలాగే చరణ్ శంకర్ మూవీ టైటిల్ రివీల్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపారు ఇక ఈ సినిమా ఒక చరిత్రగా మిగిలిపోతుందని నిర్మాత దిల్ తాజాగా ప్రకటించారు దీని తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో మరో సినిమాకు కమిట్ అయిన చరణ్ తండ్రి మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్కు కలబూతగా మెగా పవర్ స్టార్ ట్యాగ్కు న్యాయం చేస్తూ దోసుకుని వెళ్తూ ఉన్నాడు వి ఆర్ న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్